జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమేశ నాథ జయ 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 జయ. మీనరాశి. ఈ మీనరాశి కలిగిన వారికి ఈ ఆగస్టు మాసం అయినటువంటి 8వ నెల 1 నుంచి 15 తేదీల కాలం మధ్య ఈ రాశి కలిగిన వారి యొక్క మాస ఫలితాలు, జరిగేటటువంటి మంచి చెడులు, కొన్ని అదృష్టాలు, స్థితిగతి సమస్యలు, సలహాలు, సూచనలు ఏ విధంగా ఉంటాయన్నదాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముఖ్యంగా ఈ రాశి కలిగిన వారు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే, చాలామంది ఒకరికి మేలు చేయాలనేటువంటి స్వభావం ఉంటుంది, ఎదుటి వారికి సహాయపడాలనే స్వభావం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకరికి సహాయం చేయాలి, మేలు చేయాలి, దాన ధర్మం చేయాలి, అది మనిషి జీవితంలో చాలా గొప్ప పరిణామం. మనం చేసే పుణ్యం, మేలు, సహాయం ఏదో ఒక రూపంగా మనకు ఉపయోగపడుతుంది, అది చాలా గొప్ప విషయం. కానీ ఒక్కొక్క టైంలో ఒకరికి చేసే సహాయాలు అవి తిరిగి వేరే విధంగా రిఫ్లెక్ట్ ఇవ్వటం, మనం చేసే మంచి మనల్ని ఇబ్బంది పెడతాం, మంచికి పోయి చెడు తెచ్చుకున్నటువంటి పరిస్థితులు, సమయ సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఇప్పుడు ఉదాహరణకి వ్యాపార రంగ ప్రభావంలో కొంతమంది పార్ట్నర్స్ ఉన్నప్పుడు వారిని నమ్మి కొన్ని అప్పచెప్పడం వలన కొన్ని ఎదురు దెబ్బలు తగిలే పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఉద్యోగం చేస్తున్న దగ్గర ఎవరైతే తమ చుట్టుపక్కల వారితో మంచితనంగా ఉండాలనుకొని వాళ్ళు అవహేళన చేసినా మనల్ని ఇబ్బంది పెడుతున్నా, మన మీద కాస్త అబండాలు, భరోసాలు లేకుండా కొన్ని అబండాలు, ఇబ్బందులు పెడుతున్నా కూడా మనం ఓర్పుగా నిదానంగా ఉండి ఎదుటి వాళ్ళని మంచిగా మాట్లాడాలనుకోవటం, అలాగే కొన్ని కొన్ని చోట్ల భయభ్రాంతులతో ఆగటం, ఒకరు మనవారు కదా అని నమ్మి వాడికి సహాయం చేయటం, మనం కొన్ని విషయాల్లో ఒకరు ఆపదలో ఉన్నారు కదా అని వారికి షూరిటీగా ఉండటము, లేకపోతే వారిని నమ్మి మనం సలహాలు తీసుకొని నడవటం, అంటే ఏదైతే ఒక పెద్ద పులికి ఆకలేనప్పుడు జింకని మోసం చేసి దాన్ని భుజించడం ఎలాగైతే అలవాటో, కొంతమందికి నష్టాల్లో సమస్యల్లో ఉన్నప్పుడు వాళ్ళు బయటపడటం కోసం మనల్ని ఇబ్బందులు పెట్టేదానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా నమ్మిన వారికే ఎదురు దెబ్బలు, మంచితనంగా ఉన్నవారికే నష్టపోయే ప్రయత్నాలు, ఎదుటి వాళ్ళకి ఏ విధంగా కానీ మన అనుకున్న వారికే, అంటే మనం ఏదైతే ఒకరిని నమ్ముతామో మోసపోతామో, మోసం చేసేవారు అధికంగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో వీరు మంచిగా ఉన్నదానికి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం, నమ్మించి మోసం చేసే అవకాశం, రుణాలు తీసుకుని ఎగ్గొట్టే అవకాశం, స్నేహితుల్లో అయినా మిత్రుల్లో అయినా దగ్గర దాపాలని ఈయన ప్రమాదాల్లో పడేసే అవకాశం చాలా అధికంగా ఉంది. కుటుంబ వ్యవహారాల ఎందు కూడా కొన్ని అపకీర్తులు, చెడ్డకీర్తులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది కూడా నమ్మి తొందరపడి మంచితనానికి పోయి ఆప్యాయతకి, అభిమానానికి, భరోసాకి, పుణ్యానికి పోయి సమస్యలు తెచ్చిపెట్టుకోకుండా ఉండటం చాలా ముఖ్యంగా వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన అంశం. ఉద్యోగం గురించి బాధపడేవారు, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు మంచి శుభసూచకమైన శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో కూడా తమ సొంత తహా, సొంత తెలివితేటల మీద ఒకరి మీద పూర్తిగా డిపెండ్ అవ్వకుండా వారు కాస్త తెలివిగా నడుచుకోగలిగితే మంచి జరిగే పరిస్థితులు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు తొందరగా తెగిపోవడం, విడిపోయిన వారు కలవటం, కోర్టులో ఉన్నటువంటి సమస్యలు కూడా, కోర్టు వ్యవహారాలు, కేసులు, ఆస్తిపాస్తులు రావాల్సినటువంటి పరిస్థితులు కూడా కాస్త కుదురుపాటు పడటం, బంధువుల మధ్య కొన్ని అనుకోని విభేదాలు, ఇబ్బందులు కూడా ఎదురవడం జరుగుతాయి. ఆ వ్యవహారాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్యాలు, వాళ్ళ యొక్క చదువులకు సంబంధించిన నిర్ణయాలు, పిల్లల యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆరోగ్య వ్యవహారాలు, కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య వ్యవహారాలు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగించవచ్చు. ఆ వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మనం ఒకరికి ఇవ్వటం, ఒకరి దగ్గర తీసుకోవటం, ఒకరి నుంచి మనం నమ్మి ముందుకు వెళ్ళి నష్టపడటం, హామీలు షూరిటీలు ఉండి మనం ఏదో గొప్పతనానికి పోయి మంచితనానికి పోయి దెబ్బతిని ఆర్థికంగా సతికిల పడే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆ వ్యవహారాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండటం కూడా చాలా మంచిది. కాబట్టి ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దెబ్బతినకోకుండా తగు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అలాగే కొంత మనకి నరుల నుంచి కొన్ని ఎఫెక్ట్, అంటే మనం నమ్మిన వారు కానీ, మన మీద నరదృష్టి పెట్టిన వారు కానీ, మనం చెడు చేయాలనుకున్న వారు కానీ సంఘంలో మనల్ని బస్టు పట్టించాలనేటువంటి పరిస్థితులకి కొన్ని నిర్ణయాలు చేయొచ్చు. అటువంటి నిర్ణయాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి.
11-13 తిథుల కాలంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎప్పుడూ కూడా ఎటువంటి హామీ కానీ షూరిటీ కానీ పడటం, ఒకరిని నమ్మి ముందడుగేయటం, వ్యక్తిగతంగా వీరి కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకి లాగేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో అధికంగా ఉన్నాయి. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారు కొన్ని నూతన నిర్ణయాలంటే భూమి విషయంలో, ఇల్లు విషయంలో, కొన్ని కుటుంబాల శుభ కార్యక్రమ విషయాలలో కొన్ని నూతన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సమస్యలు కానీ, కొట్లాటలు కానీ, గొడవలకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా రాజీ పడటం, కొన్ని సమస్యల నుంచి బయటపడటం, భూమి మీద పెట్టుబడులు రైతుల నుంచి రావాల్సినటువంటి వారి యొక్క సమస్యలు తీరేటటువంటి విధంగా కొన్ని పరిస్థితులు, అలాగే రియల్ ఎస్టేట్ వర్గంగా చేసేటటువంటి పరిస్థితులు కూడా కొన్ని శుభసూచికగా మేలు ఆదాయకరమైనటువంటి లాభాలను కూడా వర్తించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం ముఖ్యంగా కొన్ని వాళ్ళు పెట్టుకున్నటువంటి బంధాలు, సంబంధాలు, కొంతమందితో పరిచయాలు, అలాగే కొంతమంది స్త్రీలతో కానీ పురుషులు స్త్రీలతో పెట్టుకున్నటువంటి కొన్ని అక్రమైనటువంటి బంధాల వలన కూడా కొన్ని ఇబ్బందులు పాల్పడే పరిస్థితులు కూడా జరుగుతాయి. కుటుంబం, ఫ్యామిలీ కూడా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు కూడా జరుగుతాయి. కొన్ని రాకట పోగొట్లో యాక్సిడెంట్ ప్రమాదం కూడా ఎదురయ్యే సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి. ఆయా సమస్యల తగ్గట్టుగా మీరు జాగ్రత్తగా నడుచుకోవటం ఉండటం చాలా మంచిది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి దైవ ధ్యానం, దైవ దర్శనం, దైవానుగ్రహం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది జాతకంలో కొన్ని దోషాల వలనో, నమ్మిన నరుల వలనో కొన్ని పరిస్థితులు, కర్మఫలాలు సరిలేకపోవడం వల్ల నష్టాలు కలుగుతాయి. కానీ వీరికి మాత్రం నరుల నుంచి, నమ్మిన వ్యక్తుల నుంచి కొన్ని చెడు ప్రభావాల నుంచి అధికంగా సమస్యలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగానూ, మనోగతంగా, అంతర్గతంగా కొంతమంది బయటకు చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతున్నటువంటి వారు ఉన్నారు. అటువంటి సమస్యలు ఏదైనా మీకు ఉన్నా, ఆ సమస్యలు మీకు తీరక బాధపడుతున్నా, తప్పకుండా మీరు కన్సల్ట్ అయ్యి మీ సమస్యలకు పరిష్కారం, తగు సలహాలు, సూచనలు కూడా తీసుకోవచ్చు. సర్వేజన సుఖన భవంతో.